హలో, హాయ్ అండి, నమస్తే. నేను మీ సిరి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటి వీడియో అనుకుంటున్నారు కదండి. ఏం లేదండి, ఆల్రెడీ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఇది బుద్ధవనం పార్ట్ 2 వీడియో అండి. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు అయితే అది ఓన్లీ పార్ట్ 1 అంతా చూపించాను. మీకు ఎలా ఉంటుంది ఏంటి అన్నది. బుద్ధవనం అని ఒక నాగార్జున సాగర్ దగ్గర అయితే కట్ చాలా పెద్దది ఉంటుందండి, బుద్ధుడికి సంబంధించింది. ఇదే పార్ట్ 2 వీడియో ఇది. ఎవరైనా చూడకపోయి ఉంటే పార్ట్ 1 అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసేయండి. వీడియో అంతా చూసే ముందు లైక్ చేసి అప్పుడు చూడండి. లేదు అది చూసాక చూద్దాం అనుకున్న పర్వాలేదు, లేదు ఇది ముందు చూసి తర్వాత పార్ట్ 1 అయితే కూడా చూడండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇంకా బుద్ధుని చూసారంటే చాలా బాగుంది అనుకుంటారు. బుద్ధుడు అంటుంది ఏంటో చూపిస్తుంది అని అనుకోకండి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇదంతా ఏమి ఇదంతా లేదు, కింద అయితే ఓపెన్ చేసలేదు. ఇప్పుడు ఈ బుద్ధుడికి సంబంధించినవి దొరికినవి ఉంటాయి కదండి, అలా నలంద యూనివర్సిటీలో దొరికినవన్నీ కూడా అక్కడ ఉన్నవి, చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల బుద్ధుడికి సంబంధించినవన్నీ కూడా తీసుకొచ్చి ఈ బుద్ధవనంలో అయితే పెట్టారంట. అంటే ఒక మ్యూజియం లాగా ఇదంతా కూడా బుద్ధుడికి సంబంధించింది, తవ్వకాల్లో దొరికినవి అలాగా ఒక మ్యూజియంలో పెట్టారండి. పైన మనకి బుద్ధుడుది ఉంటుంది, కిందేమో ఇలా మ్యూజియంలో పెట్టారు. ఇది రీసెంట్గా పెట్టింది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేదు, ఇప్పుడైతే ఉంది. మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే పెట్టాను. ఇంకా ఎవరైనా లైక్ చేయపోయి ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇదైతే నాగార్జున సాగర్ మనకి వెళ్తూ ఉంటే స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. స్టార్టింగ్ కూడా కాదు, ఇంకా ముందే నాగార్జున సాగర్ ఊరు రాకముందే మనకి ఇదంతా కూడా కనిపిస్తుంది అండి. చాలా పెద్దది కనిపిస్తుంది, మనం చూసి వెళ్ళచ్చు, లోపలికి వెళ్ళచ్చు. ఇదైతే ఎప్పుడు కట్టారు ఏంటి అన్నది ఇంకా క్లియర్గా డీటెయిల్స్ హిస్టరీ అంతా కూడా పార్ట్ 1 వీడియోలో అయితే చెప్పాను, ఇక్కడ కూడా చెప్తాను. లోపల బుద్ధుడి దగ్గర స్టాచ్యూ ఎలా ఉంటుంది అదంతా కూడా చెప్తానండి. మేము వెళ్ళేటప్పుడు అయితే చాలామంది బౌద్ధిస్టులు అలాగా ఉంటారు కదండి, వాళ్ళు రెండు బస్సులు జనం అయితే వచ్చారు. వచ్చి వాళ్ళు ధ్యానం కూడా చేసుకున్నారండి, మెడిటేషన్ బుద్ధుడి దగ్గర కూర్చుని. అప్పుడు మేము కూడా చేసాము ఒక 15 మినిట్స్. అదంతా కూడా ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తాను. ఇప్పుడు ఇలా చూసారు కదా, ఆచార్య నాగార్జున గారి విగ్రహం కూడా పెట్టారండి ఇక్కడ, అంటే రీసెంట్గా పెట్టారని అనుకుంటున్నాను. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేదు, ఇక్కడ అలా ఫొటోస్ తీయించుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మనం పైకి వెళ్దాము, వాళ్ళ మాటలు కూడా వినండి. Only we have to do in this meditation technique. Okay? Instructions will come in both languages, Telugu and Hindi. We have to follow that instruction. Hindi also. In Telugu and Hindi. Hindi. No. By doing meditation, have to stay there only, but food and accommodation free. They don't take any money from us, but food and accommodation free courses. చూసారు కదండి, ఇలాగా కొంచెం మెడిటేషన్ కోసం అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళందరూ కూడా రెండు బస్సుల్లో వచ్చారని చెప్పాను కదండి, అలాగా కర్ణాటక మరాఠీ వాళ్ళు వాళ్ళ అక్కడెక్కడి నుండి వచ్చిన వాళ్ళండి వాళ్ళందరూ కూడా. ఇది చూడడానికి వచ్చిన వాళ్ళే చాలాసేపు కూర్చుని ధ్యానం అయితే చేసుకున్నారండి 15 మినిట్స్. అలాగే ఎలా చేయాలి ధ్యానం, ఏం చేయాలి అదంతా కూడా క్లియర్గా చెప్పారు. అక్కడ మొత్తం ఫోన్స్ సైలెంట్లో పెట్టమని, చాలా సైలెంట్, అంత జనం ఉన్నా సరే ఒక్క పిల్లలు కానీ ఏమీ లేకుండా సైలెంట్గా ధ్యానం చేశారండి అందరూ కూడా.
అక్కడ ఒక ఫోన్ సైడ్ ఇంట్లో పెట్టామన్నారు, స్పెట్స్ అవి ఉంటే తీసామన్నారు. జస్ట్ మనం మఠం వేసుకుని, బాస్మఠం వేసుకుని, చేతులు ఇలా ధ్యానం చేసినట్టు పెట్టి కళ్ళు మూసుకుని అలా మీకు ఇష్టమైన దేవుణ్ణి కానీ మీకు ఇష్టమైనది ఏందో ఒకటి అది అలా తలుచుకుని సైలెంట్గా కళ్ళు మూసుకుని ఉండమని చెప్పారు 15 మినిట్స్. మేము కూడా వాళ్ళతో పాటు ధ్యానం అయితే చేసాము. చాలా సైలెంట్గా ప్రెజెంట్గా ఇది చూస్తేనే మనకి అలాగా ఎక్కడికో చాలా ఫీలింగ్ పీస్ఫుల్గా అయిపోయి మైండ్ అంతా రిలీఫ్ అయిపోయింది. అలా ఉంది ఇది మొత్తం చూస్తున్నారు కదండి, అది 28 అడుగుల పంచధ్వని బుద్ధుడు అంటారంటండి. అలాగా మనం ఎటువైపు నుండి చూసినా మనకి బుద్ధుడు అయితే కనిపిస్తారు. చూసారు కదా, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా గురువుగారికి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు కావాలంటే మనం వెళ్ళాలి అనుకున్నా సరే ఏవో చెప్పారండి, ప్యాకేజెస్ అవి ఇలాగా మేము చూపిస్తాము అని చెప్పి. అది ఎక్కడెక్కడ ఉంది ఏంటనేది పిల్లలు కూడా సైలెంట్గా, అంటే పిల్లలు కూడా గోల్ చేయకూడదు అన్నట్టే పిల్లలు కూడా సైలెంట్గా కూడా ఉన్నారు. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఎవరైనా క్లియర్గా చూడాలి అనుకుంటే పార్ట్1 వీడియో అయితే చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు వీడియో చూసి.